Hi, hello. Finally, welcome to my channel. Nihi's mom. Enti, ippude kada vachindi, appude finally antundi enti anukuntunnara? Cheptanandi. దిల్ సినిమాలో వేణుమాధవ్ గారు చెప్తారు చూడండి, అప్పుడెప్పటినుండో ట్రై చేస్తే ఇప్పటికి కుదిరిందని. అలాగా 2020 నుండి అనుకుంటే 2022లో ఛానల్ స్టార్ట్ చేయగలిగాను. అబ్బా ఏం చేసావమ్మా 2 ఇయర్స్ అని అడగబోతున్నారు కదూ. చెప్తా దానికి సమాధానం చెప్తా. ఈ COVID-19 ఈ 2 ఇయర్స్ మన జీవితాన్ని ఎంతో కొంత మార్చింది, చేంజ్ చేసింది, చాలా చేంజెస్ తీసుకొచ్చింది అని నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదూ. అలాగే ఈ 2 ఇయర్స్లో నా లైఫ్లో చాలా అంటే చాలానే చేంజెస్ జరిగాయండి. ఏంటా చేంజెస్ అనే కదా మీ డౌట్. చెప్తా అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఫర్దర్ వీడియోస్లో ఇంకేం డిస్కస్ చేసుకుంటాం, సో అవన్నీ ఫర్దర్ వీడియోస్లో చెప్తానన్నమాట. ఇప్పుడు ఛానల్ నేమ్ నుండి స్టార్ట్ చేద్దాం, నిహీజ్ మామ్. ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందే దాట్ ఐ ఆమ్ నిహీజ్ మామ్ అని. నా కూతురు పేరు నిహి అని. అవునండి, నా కూతురు పేరు సాయి నిహిరా. చెప్పా కదా ఈ 2 ఇయర్స్లో నా లైఫ్లో చాలానే చేంజెస్ జరిగాయని. అందులో మేజర్ చేంజ్ చాలా అంటే చాలా ప్రెషియస్ చేంజ్ ఏదైనా ఉంది అంటే అది నా కూతురు సాయి నిహిరా అండి. నాకు ఒక క్యూట్ బ్యూటిఫుల్ ఒక క్యూట్ లిటిల్ డాటర్ ఉంది. లిటిల్ అని ఇంత చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇంత అంటే మరి ఇంత కాదండి, ఇంత ఓకే ఒక మోస్తారుగా ఇంత అన్నమాట. అవును మరి, ఎప్పుడు పుట్టింది నిహి? 2021 నవంబర్ 6th పుట్టింది. సో నా కూతురు పేరు సాయి నిహిరా, షీఈస్ 4 మంత్స్ ఓల్డ్. అదన్నమాట ఛానల్ నేమ్ వెనక ఉన్న కథ. ఇప్పుడు ముందుకొస్తే అదేనండి, నేమ్ దాటి ముందుకొస్తే నా పేరు, నాకంటూ ఒక ఇంట్రడక్షన్ ఉండాలి కదా. సాయి నిహిరా నా కూతురు, నిహిజ్ మామ్ నేను. ఇవన్నీ కాకుండా నాకంటూ ఒక పేరు ఉండాలి కదా. ఉందండి, ఐఆమ్ వందన. వందన నా పేరు. మేము ఉండేది కాకినాడ అండి. నా మ్యారేజ్ 2020లో జరిగింది. మా హస్బెండ్ పేరు ప్రవీణ్, నా కూతురు పేరు సాయి నిహిరా. ఇది మా క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. ఓకే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వైపుకి వస్తే, మమ్మీ, మా అమ్మ పేరు లక్ష్మి. నాకు ఒక అన్నయ్య ఉన్నాడండోయ్, తన పేరు కళ్యాణ్. నాకు చెల్లి కూడా ఉంది, తన పేరు గంగోత్రి. ఇది అటువైపు క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. ఇప్పుడు మావయ్య గారి వైపు వస్తే, మా మావయ్య గారు, మా అత్తయ్య గారు, మా బావగారు, మా వారు. మా బావగారు పేరు కిరణ్, ఆయన హీజ్ ఆల్సో మ్యారీడ్, తన పేరు రమ్య. వాళ్ళిద్దరికీ ఒక బుడ్డోడు ఉన్నాడండోయ్, వాడి పేరు జితిన్. ఇది ఇటువైపు క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. ఇటువైపు ఒక క్యూట్ లిటిల్ ఫ్యామిలీ, ఇటువైపు ఒక క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. మా ముగ్గురిది ఒక ఇంకా చిన్ని ఫ్యామిలీ కలిపి ఒక అందమైన ఫ్యామిలీ మాది. ఓకే ఇంకా ఛానల్ ఇంట్రడక్షన్ అయిపోయింది, నా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చెప్తాను. ఏంటది మా మైండ్లో ఉన్న క్వశ్చన్స్ నీకే తెలుసు అనుకుంటున్నారా? ఏ ఉంటాయండి, ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. మేము అసలు మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు చూడాలి, మీ యూట్యూబ్ ఛానల్లో ఏమేమి ఉంటాయి అనే కదా. చెప్తా ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే యూట్యూబ్ చూసే వాళ్ళల్లో ఒక 70%, ఒక 60%, ఓకే ఒక 50% మెంబర్స్ మాత్రం కుకింగ్ కోసం చూస్తారన్నది నా ఉద్దేశం, అంటే రెసిపీస్ అన్నమాట. సో కుకింగ్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఇస్ కుకింగ్. కుకింగ్ నుండి స్టార్ట్ చేద్దాం. మా ఇంట్లో ఒక చెఫ్ ఉన్నారండి. ఇంట్లో ఏంటి చెఫ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మా ఇంట్లో ఉన్న చెఫ్ పేరు లక్ష్మి. అదేనండి మా అమ్మ, తను కుకింగ్లో ఎక్స్పర్ట్ అన్నమాట. ఆ విషయం నేనే కాదు, నేను రెసిపీస్ పోస్ట్ చేసిన తర్వాత మీరు ట్రై చేసి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తారు, నాది గ్యారంటీ. వెజ్ వండుతారా నాన్ వెజ్ వండుతారా అని అనుకుంటున్నారా? వెజ్ నాన్ వెజ్ అంత ఏడా లేదండి, అన్ని ఏడా పెడా ఇరగదీస్తుంది. చూస్తారు కదా మీరే. ఓకే కుకింగ్ అమ్మ చేస్తే మరి నువ్వేం చేస్తావు అనే కదా అనుకుంటున్నారు. చెప్తాను, అన్నీ అమ్మే చేయదండి.
అమ్మ ఆథెంటికల్గా వండితే నేను కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చి ఫ్యూజన్లా వండుతానన్నమాట. అంటే ఏంటి అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ పన్నీర్ టొమాటో వండిందనుకోండి, నేను దాన్ని కొంచెం ఆథెంటిక్గా అమ్మ పన్నీర్ టొమాటో వండుతుంది కాబట్టి నేను చిల్లీ పన్నీర్ చేస్తాను. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ పాటికి మీకు కుకింగ్ వీడియోస్ మీద ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. ఓకే, కుకింగ్ ఈజ్ డన్. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అండి, నా వరకు నాకు నా ఉద్దేశ ప్రకారం ఏ ఇద్దరికి ఒక లైఫ్ స్టైల్ ఉండదు. ఎవరీ లైఫ్ స్టైల్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే అనేది నా అభిప్రాయం. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ నుండి మనం తెలుసుకోవడానికి, మనం మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఏదో ఒక టాపిక్ ఉంటుందన్నది కూడా నా ఉద్దేశం. సో నా లైఫ్ స్టైల్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. నా లైఫ్ నుండి మీరు ఏదైనా మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఐ విల్ బీ మోర్ దాన్ హ్యాపీ. అండ్ అంతేకాదండి, నా లైఫ్ స్టైల్లో నేనేమైనా చేంజెస్ చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, సెకండ్ టాపిక్ ఈజ్ డన్. ముచ్చటక మూడోది ఏంటనుకుంటున్నారా? ఫ్యాషన్ అండి. ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లాగానే ఎవరీ ఫ్యాషన్ సెన్స్ వాళ్ళది కాదంటారా? ఒకరికి రెడ్కి బ్లూ నచ్చచ్చు, నాకు రెడ్కి బ్లాక్ నచ్చచ్చు, ఎవరికో రెడ్కి రెండు నచ్చచ్చు. అలాగా ఎవరి ఫ్యాషన్ సెన్స్ వాళ్ళది, ఎవరి స్టైల్ స్టేట్మెంట్ వాళ్ళది. సో నాకు పెళ్ళికి ముందు ఒక స్టైల్ స్టేట్మెంట్ అంటే ఇష్టం, పెళ్ళి తర్వాత ఇంకొక ట్రెండ్ అంటే ఇష్టం. పెళ్ళి అయిన తర్వాత, నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత మెటర్నిటీ ఫ్యాషన్ అంటే ఇష్టం, పాప పుట్టిన తర్వాత నర్సింగ్ ఫ్యాషన్ అంటే ఇష్టం. సో నేను నాకు తెలిసిన ఫ్యాషన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్యాషన్ని కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఎలాగో మీకు తెలిసినే తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫిట్నెస్. ప్రతి ఒక్కరి జీవితంలో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఒక్కటే కాదు, మెంటల్ అండ్ ఎమోషనల్ కూడా. తెలుసు కదా, పిల్లలు పుట్టిన తర్వాత మన బాడీలో ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ చాలా అంటే చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకు? మన ఒంట్లో హార్మోన్స్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ తీసుకుంటాయి కాబట్టి. అలాగే నా విషయంలో కూడా జరిగింది. నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఒక న్యూ మామ్కు ఉండాల్సిన ఫిట్నెస్ ఏంటి? న్యూ మామ్ అయిన తర్వాత ఉండాల్సిన ఫిట్నెస్, పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్, ఇవన్నీ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏమన్నా నేర్చుకోవాలి ఇంకా అని మీకు అనిపిస్తే నేర్పించండి, నేర్చుకుంటాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నా ఫేవరెట్ ట్రావెలింగ్ అండి. ట్రావెలింగ్ అంటే నాకు చాలానే ఇష్టం. కానీ పెళ్ళైన తర్వాత వెంటనే కన్సీవ్ అవ్వడం వల్ల నేను ఎక్కడికి ట్రావెల్ చేయలేకపోయాను. పెళ్ళికి ముందు ట్రావెల్ చేశానండో, కానీ అవి నేనే వ్లాగ్లో తీయలేకపోయాను. సో ఇప్పుడు నిహిల్కి 6 మంత్స్ తర్వాత నిహిల్ని తీసుకొని మేము ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం, మాతో పాటు మీ అందరినీ తీసుకెళ్తా. ఎందుకు? ఇప్పుడే కదా మన జర్నీ స్టార్ట్ చేసాం. ఏం జర్నీ అనుకుంటున్నారా? యూట్యూబ్ జర్నీ అండి. మీ అందరినీ నాతో పాటు డైరెక్ట్గా తీసుకెళ్ళలేకపోయినా వర్చువల్గా నాతోనే వస్తారు. ఎలా? వ్లాగ్స్ రూపంలో. నేను వెళ్ళే ప్రతి ప్లేస్ని క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఆ ప్లేసెస్కి మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే అక్కడ ఏమేమి యూస్ఫుల్గా నాకు ఉంటాయో కింద కామెంట్స్ చేయండి. ఆ ప్లేసెస్కి మీరు వెళ్ళలేకపోతే నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోండి. ఓకే, అదన్నమాట మన యూట్యూబ్ ఇంట్రడక్షన్. ఈ వీడియోని ఇంకా డ్రాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు స్టార్టింగ్యే ఒక చిన్న క్యూట్ లిటిల్ వీడియో పెడదామని అనుకున్నా, కానీ నాకున్న వాగుడికి చాలానే వాగేశా. ఓపిగ్గా విన్నారు కదూ, ఇక్కడి వరకు వచ్చారంటే ఓపిగ్గా విన్నట్టే. ఓకే, ఇప్పుడు అన్ని ఛానల్స్లో చెప్పినట్టు కానీ ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి,
ఈ వీడియో ద్వారా నెక్స్ట్ వీడియోస్ ఎలా ఉంటాయో మీరు ఒక అంచనాకు వస్తారు కాబట్టి అది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్. ఆగండి, అన్నీ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారా? మర్చిపోరు కదూ, మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగమని కొట్టండి. నెక్స్ట్ టైం నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి చూడడం ఈజీ అవుతుంది. మర్చిపోకండి. ఇప్పుడు నిజంగానే బాయ్.